నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు అంటే అండి, ఇందాక మనం అనుకుంటున్నట్టుగా పైన ఒకవేళ 15 రోజులకి మించి ఏదన్నా నోట్లో ఉండే పుండు ఏదన్నా ఉందనుకోండి, 15 రోజులకి మించి పుండు ఉండడము, తర్వాత ఏమవుతుందంటే ఆ మనిషి అప్పటిదాకా బాగానే ఉన్న మనిషి ఎందుకో నీరస పడిపోతూ ఉంటారన్నమాట. తెలీదు రీజన్ ఏంటి అని సడన్గా నీరస పడిపోవటము, తర్వాత నోరు తెరవలేకపోవడము, నోరు తెరవాలంటే ఇబ్బంది పడడము, గొంతు నొప్పి ఉండడము, ఓకే, తర్వాత నవలి తినాలన్నా కూడా నవలలేక తినలేకపోవడం, మింగలేకపోవడం, ఓకే, అవి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్. ఇంకొకటి పళ్ళు లూజ్ అయిపోతాయి, సడన్గా పళ్ళు లూజ్ అయిపోవడం, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, సడన్గా ఒక పుండు లాంటిది వచ్చేసి అసలు వాళ్ళ ఫేస్లో స్వెల్లింగ్ లాగా కనిపించడం, లేదు లిప్స్ మీదకి వస్తే కనుక ఆ లిప్స్ అన్నీ కూడా లావ్ అయిపోవడము, అసలు అవన్నీ కూడా ఇబ్బంది పడుతూ చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఆ పేషెంట్స్ అందరూ. ఏం లేదండి మొన్నటి వరకు బాగానే ఉన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కనుక్కుంటే మొన్నటి వరకు బాగానే ఉన్నారండి, సడన్గా ఇది వచ్చేసింది, ఎందుకో తెలియట్లేదు, అప్పటి నుంచి అన్నం తినట్లేదు, సరిగ్గా తినట్లేదు, మనిషి వీక్ అయిపోతూ కనిపిస్తున్నారు. ఓరల్ క్యాన్సర్. నోటి లోపల తెల్లటి బొప్పలు లేదా చిన్న పుళ్ళు ఏర్పడతాయి, అవి ఏంటి మేడం? తెల్లటి పుళ్ళు అంటే ల్యూకోప్లేకియా అండి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అసలు అదే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడము, లేదు ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా వీళ్ళు ఆ ఏరియాస్ అన్నీ తెల్లగా అయిపోతూ ఉంటాయి. ల్యూకోప్లేకియా అంటామన్నమాట, వైట్ ప్యాచ్. ఈ వైట్ ప్యాచ్ అనేది కొన్నిసార్లు క్యాన్సర్కి దారితీస్తుంది. తెల్లవే కాదు, ఎర్రటి మచ్చలు కూడా కనపడతాయి, అవి ఎరిథ్రోప్లేకియా అంటాం, అవి కూడా ఓరల్ క్యాన్సర్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే ఒక్కొక్కసారి గ్రేయిష్ వైట్ ప్యాచెస్ కనపడతాయి. అవి ఏంటి? లైకెన్ ప్లానస్ అంటాం. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండే వాళ్ళల్లో ఇది లైకెన్ ప్లానస్ అనేది కనపడుతుంది. ఈ లైకెన్ ప్లానస్ అనేది ఎలా వస్తుంది అంటే చాలా స్ట్రెస్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల వాటి ప్రభావం అనేది ఓరల్ టిష్యూస్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏమని నోట్లో ఏమవుతుంది? ప్రూరైటిస్ అంటాం, అంటే ఇచ్చింగ్, బాగా దురద పుడుతూ ఉంటుందన్నమాట ఆ ఏరియాస్. ఎస్పెషల్లీ బైలాటరల్ లైకెన్ ప్లానస్ అంటాం. బైలాటరల్ అంటే బుగ్గ రెండు వైపు బుగ్గల్లోనూ కనిపిస్తుంది, టంగ్ మీద కూడా కనిపిస్తుంది. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లైకెన్ ప్లానస్ ఏంటి అంటే బైలాటరల్గా కనిపించడమే అనమాట. అది ప్రీ మాలిగ్నెంట్ కండిషన్ అంటాము. అది క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి లైకెన్ ప్లానస్లో. ఎందుకు అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఓకే, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, ఏంటి 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 అని ఆలోచిస్తూనే దాన్ని మర్చిపోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూనే మనకి మనం వీక్ చేసేసుకుంటాం మనం. అలా ఓరల్ క్యాన్సర్కి దారితీస్తుంది. కొన్ని సంవత్సరాలకి అనుకోండి, వెంటనే కాదు, లైకెన్ ప్లానస్ అనేది అందరిలోనూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్పలేము, కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, అలా కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉంది అంటే కనుక వెంటనే వెళ్ళి చూపించుకుంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లేదు కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక మనం రెక్టిఫై చేసుకొని డయాగ్నోసిస్ చేసుకోగలిగితే కనుక మనం వాటిని నివారించుకోవచ్చు క్యాన్సర్గా ట్రాన్స్ఫార్మ్ కాకుండా. డాక్టర్ గారు, చిన్నపిల్లలు కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? చిన్నపిల్లల్లో అయితే ఓరల్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే హ్యాబిట్స్ అనేవి ఏమి ఉండవు వాళ్ళల్లో. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్. ఓకే, మీరు బాగానే స్మోక్ చేస్తూ బాగానే ఉంటారు, కానీ చిన్నపిల్లలు వాళ్ళకి హాని ఎక్కువ, ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, లంగ్స్ బాగా డెవలప్ అయి ఉండవు. చాలా చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మన్స్ ఆఫ్ బేబీస్ ఉంటారు, వాళ్ళ దగ్గరే మీరు సిగరెట్ స్మోకింగ్ అవన్నీ చేస్తే మటుకు వాళ్ళకి హాని ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయండి, ప్యాసివ్ స్మోకింగ్ అయినా కూడా మీరు అసలు పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర స్మోకే చేయొద్దు అసలు మీరు. ఓకే, ఇంకొకటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నా కొంతమంది చిన్న పిల్లల్లో చూస్తున్నాం, అది ఓరల్ క్యాన్సర్ అని పక్కాగా చెప్పలేము, బట్ దే ఆర్ డిఫరెంట్ రీజన్స్. హెరిడిటరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ వచ్చినా కూడా ఓరల్ క్యాన్సర్స్ పిల్లల్లో. కొంతమందిలో నోటిలో రక్తస్రావం అవుతుంది, అలాంటి వారిలో కూడా క్యాన్సర్లా భావించాలా? లేదండి, అన్న నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటే దానికి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఏంటంటే ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లాగ్ అనేది కలర్లెస్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి పంటి మీద. ఎప్పుడైతే సరిగ్గా బ్రష్ చేసుకోమో వైట్ కలర్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది. అది 1-2 రోజులు బ్రషింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా అంతా వచ్చి దాని మీద కూర్చొని అది క్యాల్సిఫై అయిపోతుంది, దాన్ని టార్టార్ అంటాం. అదే గాలిలో ఉండే బ్యాక్టీరియాతోటి ఆక్సిడైజ్ అయ్యి ఏమవుతుంది,
నల్లగా కూడా మారుతూ ఉంటుంది, ఓకే, పసుపచ్చతనంగా. అది కనుక 2-3 రోజులు చిగురు మీద అలానే ఉండి మనం ఇంకా బ్రషింగ్ కనుక సరిగ్గా చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం అనేది మొదలవుతుంది అన్నమాట. అంటే చిగుళ్ళు కొంచెం ముందు ఏమవుతాయి, ఎరుపు రంగులోకి ఫామ్ అవుతాయి. ఎరుపు రంగులో నుంచి మెల్లగా మెల్లగా ఉబ్బు లావ్ అవుతాయి అన్నమాట గమ్స్. ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ జింజివైటిస్. ముందైతే జింజివైటిస్, తర్వాత దాన్ని ఉండే కొద్దీ ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికి చిగుళ్ళ వాపు అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. నోట్లో నుంచి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట. మనం దీన్ని బ్లీడింగ్ ఆన్ ప్రోబింగ్ అంటాం. అంటే మనం మన ఇన్స్ట్రుమెంట్ని చిగురు దగ్గర ఇలా ముట్టామంటే రీజన్ ఏం లేకుండానే బ్లడ్ చిగురు నుంచి వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అలా ఇంకొకటి, ఇలాంటి పేషెంట్స్లో నోటి దుర్వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఈ జింజివైటిస్ని మనం కనుక ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే వదిలేస్తే అది పెరియోడాంటైటిస్గా వెళ్తుంది. అంటే ఈ చిగురులో ఉన్న ఇన్ఫెక్షన్ బోన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బోన్లోకి వెళ్తూ ఉంటుందో ఇన్ఫెక్షన్ అనేది మెల్లగా పంటికి పంటికి మధ్యలో సందులు వస్తూ ఉంటాయి, పాకెట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మనం అప్పటికీ క్లీన్ చేసుకోకుండా ఉంటూ ఉంటే కనుక మెల్లగా మొబిలిటీ అనేది మొదలవుతుంది, అంటే పళ్ళు కదలడం అనేవి ఆరంభమవుతాయి అన్నమాట. సో ఓరల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్లో ఈ పళ్ళు కదలడం అనేది ఉంటుంది, కానీ ఈ ఖచ్చితంగా ఈ అందరిలోనూ ఇది ఓరల్ క్యాన్సర్, ఎవరికైతే పళ్ళు కదులుతున్నాయో అందరికీ ఓరల్ క్యాన్సర్ అయితే కాదు. డాక్టర్ గారు, నోటి క్యాన్సర్ అంటే ఎలా తెలుసుకోవాలి? ఖచ్చితంగా డెంటిస్ట్ని కలవాలండి. మీరు వెళ్ళి మీ నోరు చూపించుకోండి. చూపించుకుంటే సడన్గా ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు గ్రోత్ అనేది ఏదైనా కనపడుతుంది మన నోట్లో, అది నాలుక మీదే కావచ్చు. నాలుక కింద ఫామ్ అయితే కనుక ఏదన్నా గ్రోత్ చాలా డేంజర్ అండి. ఎందుకంటే దాన్ని మనము ట్రీట్మెంట్ ఇవ్వలేము దానికి. అంటే ఎంత కీమోథెరపీ ఇచ్చినా, రేడియోథెరపీ ఇచ్చినా, ఎన్ని మందులు ఇచ్చినా, రేడియేషన్ ఇచ్చినా, ఏం చేసినా కూడా అక్కడ వరకు వెళ్ళవు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా అవి, మనకి నర్వ్స్ ఉంటాయి, వెజిల్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ వరకు వెళ్ళిపోతే ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్లో ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చింది అంటే అది కాంప్లికేటెడ్, మనము ట్రీట్మెంట్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ, ఓరల్ క్యాన్సర్ నుంచి బయటపడడం అనేది చాలా తక్కువ అని మనం అంచనా వేసుకోవచ్చు.